हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी नेनु मी सुरेश नी मीरु चूस्तुन्नारु प्लीज सेव फार्मर्स यूट्यूब चैनल फ्रेंड्स ई रोजु ओक मरो कोत्त इन्फर्मेशन तो मे मुंदुकैते रावडं जरिगिंदि अदे विषयं एंटंटे मल्चिंग पेपर कोंतमंदि मल्चिंग पेपर अंटारु कोंतमंदि मल्चिंग फिल्म अंटारु अन्नमाट దాన్ని చాలా మంది రైతులకు ఎన్నో అపోహలు ఉన్నాయి దాన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఓన్లీ వర్షాకాలమే వాడాలా అప్పుడే గడ్డి ఎక్కువ వస్తుంది కదా వేసవకాలంలో వేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుందో మనకని చెప్పి అడుగుతున్నారు మెయిన్ ఈ మల్చింగ్ పేపర్ని ఒక కలుపు నియంత్రణ కోసం మాత్రమే ఉపయోగిస్తారని చెప్పి చాలామంది రైతులు అపోహపడుతున్నారు కాకపోతే ఈ మల్చింగ్ ఫిలిం వల్ల చాలా లాభాలు ఉన్నాయి రైతులకి వేలల్లో లాభాలు ఉంటాయి అయితే దిగుబడి నుంచి కానండి చాలా ఉంటాయి అన్ని వీడియోలో చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం మరో కానీ ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క సోషల్ గ్రూపులలో వీడియో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అది అతి ముఖ్యంగా వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే ఎందుకంటే ఉపయోగం లేని వీడియోని మీరు షేర్ చేసినా నేను ఆ వీడియో తీసినా ఇద్దరికి ఉపయోగం లేదన్నమాట ఖచ్చితంగా నలుగురికి తెలుస్తుందంటే మీరు షేర్ అయితే చేయండి ఇందులో మనకి మీకు నేను చెప్తాను కదా ఇందులో మనకి ఇది 4 ఫీట్ అండి ఇది 4 ఫీట్ల వెడల్పు చూసారా మీరు ఇది 4 ఫీట్ల వెడల్పు 25 మైక్రాన్ మల్చింగ్ అన్నమాట ఇది ఇక్కడ మీకు నెక్స్ట్ చూపించేది ఇది కాస్త కొత్త బెండ్ అండి హెవీ వెయిట్ ఉంది 800 మీటర్స్ ఇది ఇది వచ్చేసి చూడొచ్చు మీరు జస్ట్ 3.5 వెడల్పు కాకపోతే మైక్రాన్ వచ్చేసి 30 మైక్రాన్ అన్నమాట ఇవన్నీ నేను ఉపయోగించిన పేపర్లే ఇప్పుడు డైరెక్ట్ నా ఫీల్డ్లోకి వెళ్ళి మిగిలి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకుందాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇది మా తోట అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది సుమారుగా 1 సంవత్సరం అవుతుంది దీంట్లో మల్చింగ్ పేపర్ అయితే వేసి 1 నెల తక్కువ లాస్ట్ ఫిబ్రవరిలో వేయడం అయితే జరిగింది ఇప్పుడు నేను 2వ క్రాప్ అయితే తీసుకుంటున్నాను ఇది కొంచెం లాంగ్ సర్కిల్ పంటలకు తీగజాతి కూరగాయాలంటే సుమారు 5-6 నెలలు ఉంటాయి కాబట్టి 2వ పంట అయితే తీసుకోవడం జరిగింది ఫుల్ సమ్మర్లో కూడా ఇది మంచిగానే హ్యాండిల్ అయితే చేసింది నెక్స్ట్ మాది వేరే తోట అయితే ఉంది అదైతే సుమారు 5-6 నెలలు అయితే అవుతుంది దాంట్లో 1 క్రాప్ అయితే తీసుకున్నాను ఇందులో 3వ క్రాప్ ఏదైనా తక్కువ లైఫ్ పీరియడ్ ఉన్నది 3-4 నెలలు అయిపోయింది ఏమైనా ఉంటే వేద్దామన్న ఆలోచనలు అయితే ఉన్నాను దాంట్లో అయితే ఖచ్చితంగా మళ్ళీ తీగజాతి కూరగాయలు అయితే 2వది అయితే వేస్తానన్నమాట ఇవి మీకు వీడియో ఎండింగ్లో దీని విజువల్స్ అయితే చూపిస్తాను ప్రజెంట్లో వీటి కండిషన్ ఎలా ఉందనేది ఫస్ట్ ఇప్పుడు వీడియోలో మనకి ఏంటంటే ఈ మల్చింగ్ ఫిల్మ్ వల్ల ఏమన్నా ఉపయోగాలు ఏమున్నాయి రైతుకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏ రైతులకి దీన్ని పని చేయవు అంటే ఎవరు దీన్ని వేసుకున్నా ఉపయోగం అయితే ఏముండదు అటువంటి విషయాలు పూర్తిగా మంచి చెట్లు ఒక అంచనాగా దాని ప్రైస్ మనకి దీని సుమారుగా ఎకరానికి 4-5 వేలలో కూడా మల్చింగ్ పేపర్ మనం లెక్క పెట్టుకుంటే 4-5 వేలలో కూడా అయిపోతుంది ఆ వివరాలన్నీ వీడియో కంటిన్యూస్లో అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ జనరల్గా ప్రతి రైతుకు ఉండే చిన్న కామన్ అనుమానం గురించి అయితే మాట్లాడదామండి అదేంటంటే మల్చింగ్ ఫిల్మ్ అనేది వేస్తే ఓన్లీ కలుపు మాత్రమే నియంత్రిస్తుంది కలుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే మల్చింగ్ పేపర్ వేసుకుంటారు అని అందరూ చాలామంది రైతులు అయితే అనుకుంటూ ఉంటారు దాని గురించి ఫస్ట్ క్లారిటీ తెలిసేసుకుందాం తర్వాత మిగతా విషయాల్లోకి అయితే వెళ్దాం మనం వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారన్నమాట మల్చింగ్ పేపర్ వేసుకోవడం అవగాహన లేని ఫార్మర్స్ అయితే కాకపోతే ఏంటంటే వర్షాకాలంలో మనకు ఉండే బెనిఫిట్ ఏంటో చెప్తానండి కలుపు అనేది ఏ కాలంలోనో ఒకటే మీరు నీళ్లు పెడితే ఆటోమేటిక్గా మొక్క మీకు వర్షాకాలం అయినా వస్తుంది వేసవకాలంలో వస్తుంది అది మనకి రాదు అనడానికి అయితే ఏమీ లేదన్నమాట కాకపోతే వర్షాకాలంలో మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటంటే వర్షాలు పడేటప్పుడు మనం మల్చింగ్ పేపర్ వేయాలంటే సుమారు 6 నుంచి 8 అంగుళాల హైట్ బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం అది మ్యాండటరీగా కామన్ అత్యవసరం కంపల్సరీ అన్నమాట అటువంటిప్పుడు ఏమవుతుంది మన పొలంలో ఎక్కువ నీళ్ళు వచ్చి నిలబడినా సరే ఇది భూమికి సుమారుగా 6 నుంచి 8 అంగుళాల హైట్ ఉండంటే యావరేజ్ ఇంత హైట్ వస్తుంది ఇంత హైట్లో ఉండడం వల్ల చెట్టు యొక్క రూట్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట అది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షాకాలం నుండి ఎక్కువ పెద్ద ఉపయోగం ఏంటంటే ఇవి ఏరు వ్యవస్థ అనేది కుళ్ళిపోకుండా ఉంటుంది మొక్క మళ్ళీ ఆ తర్వాత 2-3 రోజుల్లో నీళ్లు చెదిరిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది అనమాట మొక్క దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఒక వర్షాకాలంలో ఇక సమ్మర్ విషయానికి వస్తే మనం అందరూ ఊహించినట్టుగానే ఫస్ట్ ప్రధాన ఉపయోగం కలుపు అనమాట కలుపు అయితే చాలా వరకు నియంత్రిస్తుంది కలుపు ఎలా నియంత్రిస్తుందని కొంతమంది అనుమానపడవచ్చు వాస్తవానికి మన సన్కి భూమి అనేది సన్నకి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఆ సూర్యరశ్మి పడినప్పుడు మాత్రమే ఈ మొక్కలు చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయండి మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి అన్నమాట కలుపు మొక్కలు అనేవి కూడా అదే పేపర్ వేయడం వల్ల ఏంటంటే ఎండ అనేది వెలుతురు దాని మీద పడకుండా ఉంటుంది మనం ఎక్కడైతే ప్రధాన మొక్క పెట్టుకుంటున్నామో అక్కడ హోల్డ్ చేసుకుంటాం కాబట్టి అక్కడి నుంచే మొక్క వస్తుంది ఆ అంచుల పాటలు వచ్చిన చిన్న చిన్న కలుపు అని వచ్చినా మనం చేతితో తీసేసుకోవచ్చు మిగతాదంతా సూర్యరసం పడదు కాబట్టి నీడని ఉంటుంది కాబట్టి అది మొక్క అనేది రాదు ఆ అనుమానం ఉన్న చారులు మీరు బాగా గమనించండి పెద్ద పెద్ద చెట్ల కింద అడవులలో కూడా పెద్ద పెద్ద చెట్ల కింద మాత్రం గడ్డి ఉండదు ఎందుకంటే అది ఒక అచ్చాదన అంటాం కలుపుని అది ఒక మల్చింగ్ పేపర్ లాగా పైన సూర్యరశ్మికి పెద్ద మొక్కలు అడ్డుపడతాయి కాబట్టి భూమి మీద ఎండ పడకుండా ఉండడం వల్ల మొక్కలు అనేవి రావన్నమాట అది మెయిన్ రీజన్ దాని తర్వాత సెకండ్ బెనిఫిట్స్ మనకి ఏంటంటే నార్మల్ మామూలు మనం నీళ్లు పారబెట్టుకుని వేసుకునే పద్ధతులతో పోల్చుకుంటే ఈ మల్చింగ్ ఫిల్మ్ వేసుకున్నది మీకు
పొలం అనేది తొందరగా గట్టి పడదన్న మాట ఎక్కువ కాస్త మెత్తగా ఉంటుంది మొక్క యొక్క రూట్ డెవలప్మెంట్ వేరు వ్యవస్థ చాలా ఈజీగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది మనకి రెండవ ఉపయోగం అన్నమాట ఇంకా మూడవ ఉపయోగం ఏంటంటే ఫస్ట్ మనం వేసిన మందులు మనం అందరం మందులు ఇస్తుంటాం మొక్కలకి మామూలుగా ఉంటే ఒక నాలుగు పాలల్లో ఒక పాలు మొక్క తీసుకుంటుంది ఒక వంతు ఒక భాగం అనేది మీకు సుమారు ఒక రెండు భాగాలు అనేది కలుపు మొక్కలు తీసుకుంటే ఒక భాగం అనేది యూజ్గా సిలా లేకుండా ఉండిపోతుంది లేదా గాల్లో ఆవిరైపోతుంది యూరియా నైట్రోజన్ లాంటి కొన్ని మందులు వేస్తే ఆవిరైపోవడం లాంటివి మనం గమనించవచ్చు అనమాట అదే మల్చింగ్ ఫిల్మ్ వేసుకున్నాం అనుకోండి కలుపు మనకు సమస్య ఉండదు కాబట్టి మనం వేసిన మందు ఎంత తీసుకున్నా తీసుకుంటే మొక్క మాత్రమే తీసుకోవాలి లేదంటే ఆ భూమిలో అలా వేస్ట్గా అంటే అలా భూమిలో ఫిక్స్ అయిపోయి ఉండాలన్నమాట ఆ తర్వాత మొక్క ఎప్పుడు అవసరం కావాల్సి వస్తే అప్పుడు మళ్ళీ అది ఆహారం కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే ఒక లాభం అయితే మనకి క్లియర్గా మనం నోటీస్ చేయొచ్చు మళ్ళీ మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల అంటే కలుపు రాకపోవడం బెడ్ అనేది కాస్త ఫ్రీగా ఉండడం అతి ముఖ్యంగా వర్షం అనేది తేమ నీటి తేమ మొక్క అనేది నీటి తేమ సఫిషియెంట్గా ఎప్పుడు ఉంటుందన్నమాట ఎండకి ఎక్స్పోజ్ కాదు కాబట్టి పెట్టిన నీళ్లు మీరు కంపల్సరీ తీసుకుంటే మొక్క తీసుకోవాలి లేకపోతే ఆ బెడ్లో పదును పీల్చుకొని అలా ఉంటుందన్నమాట మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మోటార్ ప్రాబ్లం వచ్చినా వేరే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మీకు ఒక పూట కానీ ఒకరోజు కానీ నీళ్లు పెట్టకపోయినా మొక్కకి ఎటువంటి నష్టం ఉండదండి మల్చింగ్ పేపర్ ఇచ్చిన మనం కొన్ని ఒక్కొక్క సమయంలో డే బై డే నీరు ఇచ్చినా సరే హ్యాపీగా ఉంటుంది మొక్కకి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు దాంట్లో తేమ పర్సెంటేజ్ మాయిశ్చర్ పర్సెంటేజ్ ఈక్వల్గా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మొక్క ఇంకా హెల్దీగా ఉంటుంది ఇన్ని బెనిఫిట్స్ మొక్కకు రావడం వల్ల ఆ రిజల్ట్ అనేది మనకి దిగుబడిలో చూపిస్తుంది కనీసం మన పంటకాలంలో రెగ్యులర్గా వేసుకున్న పంటతో పోల్చుకుంటే ఒక 30-40% అనమాట అంటే సుమారుగా ఒక 10% మీకు 10 టన్నులు దిగుబడి వచ్చిందంటే 14-15 టన్నులు పంట పండే అవకాశం అయితే ఇలా ఉంటుంది మనం జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తే అదంతా మనకి ఈ మల్చింగ్ ఫిల్మ్స్ వల్ల మొత్తం అంతా బెనిఫిట్సే ఉంటాయి మరొక అతి ముఖ్యమైన బెనిఫిట్ అంటే సూర్యరశ్మి అండి కిరణజన్య సమయవిక్రియ అనేది మొక్కకి నేరుగా పైనుంచి పడుతుంది అది కామన్గా రెగ్యులర్ బెనిఫిట్ ఈ మల్చింగ్ ఫిల్మ్ ఉంటే దాని మీద పడి ఈ రిఫ్లెక్షన్ అనేది రివర్స్లో ఆకు అడుగు భాగాన్ని కూడా తగులుతుంది దానివల్ల మనకి సూర్యరశ్మి డబల్ రిసీవ్ చేసుకునే అవకాశం అయితే మనకు ఉంది అది ఎక్కువ ఉపయోగం ఉంటుంది మరి ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే ఈ పురుగులు కానీ దోమలు కానీ ఇలాంటి పెస్ట్ ప్రాబ్లం అంతా అడుగున ఆకు అడుగు బాగానే గుడ్లు పెట్టి తన సంతతిని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ సూర్యరశ్మి ఆకు అడుగు భాగాన్ని తగలడం వల్ల మీకు అది చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది మొక్క స్టేజ్లో ఉన్నప్పుడు అన్నమాట ఇన్ని రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దీని యొక్క మైనస్లు ఫార్మర్కి ఎటువంటి ఫార్మర్ దీన్ని ఉపయోగించకూడదు అనేది మనం మాట్లాడుకుందామండి దీంట్లో వచ్చిన ప్రధానమైన మైనస్ ఏంటంటే డ్రిప్ సిస్టమ్ ఉన్న రైతులు అంటే బిందు సేద్యం ఉన్న వాళ్ళు మాత్రమే మల్చింగ్ పేపర్ వేసుకోవడానికి అవకాశం ఉందండి కాలువల ద్వారా పారబెట్టే వాళ్ళకి అంత సూటబుల్ అయితే కాదు చాలామంది ట్రై చేశారు కానీ అది అసలు చాలా దారుణం అనమాట చాలా వర్కౌట్ అయితే కాలేదు అది అందుకని మీకు డ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్ అది ప్రధానమైన మైనస్ అనమాట మరొకటి ఇంకోటి ఏంటంటే మీ పొలంలో తుంగ గడ్డి కానీ లేదా గరకగడ్డి కానీ విపరీతంగా ఉందనుకోండి గరకగడ్డ అయితే కొంచెం 30 మైక్రాన్ అలాంటి ఎక్కువ మైక్రాన్స్ వేసుకుంటే కొంతవరకు పర్వాలేదు పండించుకోగలం కానీ తుంగ ఉందంటే మాత్రం మీరు 30 వేసుకున్నా 35 వేసుకున్నా కానీ ఆ తుంగ అనేది బయటికి పొడుచుకుని అయితే వచ్చేస్తుంది మరీ ఎక్కువ 50-100 మైక్రాన్స్ వేస్తే రాదు కానీ మన ఈ కూరగాయల వ్యవసాయానికి అంత మైక్రాన్ వేస్తే మనకి ఖర్చు మరీ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం మీరు తుంగజ్ కానీ గరిక కానీ మిగతా వయ్యార బామలు తోటకూరలు లాంటి అల్లం జాతులు ఎన్నున్నా సరే ఇదేం పట్టించుకోదండి మొలక వచ్చినా సరే లోపలే మురిగిపోతుంది కానీ పేపర్ని ఏమి డ్యామేజ్ చేయదు మన ప్రధాన పంటను కూడా డ్యామేజ్ చేయదు అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకో ఆఖరి మైనస్ ఏంటంటే రెగ్యులర్గా మనం నార్మల్గా వేసుకునే వ్యవసాయం చేసినప్పుడు పంట తీసేసుకునేటప్పుడు ట్రాక్టర్ని పిలుచుకుంటాం సర్రమని ఇష్టం వచ్చినప్పుడు దున్నేస్తాం సెట్ అయిపోతుంది కాకపోతే మల్చింగ్ పేపర్ ఉన్నప్పుడు మాత్రం అలా దున్నడానికి పని అవ్వదండి కంపల్సరీ ఎకరానికి ఒక 2-3 మనుషులను పెట్టిపుచ్చుకుని జాగ్రత్తగా ఆ ఫిల్మ్ అంతా తీపించుకుని మంట పెట్టేసుకోవాలి తప్ప అది ఉండగా మాత్రం దున్నకూడదు మన భూమి అంతా పాడైపోతుంది దానివల్ల మొత్తం నాశనం చేసేస్తుంది ఇది ఇన్ని మైనస్లు అయితే మనకి ఈ మైనస్ ఉంటుంది ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది అవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక దీని ఖర్చు గురించి మనం మాట్లాడుకుంటే మీకు సపోజ్ 20-25 మైక్రాన్ 3 ఫీట్లు వెడల్పుది మీరు చూసుకుంటే నేను ఈ ఫ్లాట్లో వేసింది అదే అనమాట అండ్ ఇందులో 30 మైక్రాన్ 3 ఫీట్లు వేశాను కాకపోతే మీకు అందులో 20-25 మైక్రాన్లు కూడా ఉంటాయి 3 ఫీట్లు మనం వేసుకున్నాం అనుకోండి అంచనా ప్రకారం ఒక 1500 ఉంటుంది ఒక రోల్ అనేది 400 మీటర్ల రోల్ అనేది 1500 ఉంటుంది 800 మీటర్లు రోల్ తీసుకుంటే దీంతో డబల్లో ఒక 50-100 రూపాయలు డిస్కౌంట్ చేస్తారంతే డబల్ తీసుకోవడం వల్ల కాబట్టి యావరేజ్ మనం 1500 వేసుకుందాం అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి 1500 వేసుకుంటే ఎకరానికి మనకి ఎంత లేదన్నా కానీ ఒక 5 రోల్స్ అయితే మనకు పడతాయండి నాకైతే సుమారు 4 రోల్స్ నుంచి 5 రోల్స్ మధ్యన అయితే పడతాయి నాకైతే 8 ఫీట్లు వెడల్పు వేస్తాను కాబట్టి సపోజ్ 1500 అనుకుందాం మనం ఇది ఒక 5 అదొక 2.5 7.5 వేలు పేపర్ ఖర్చు అవుతుంది 20-25 మైక్రాన్ 3 ఫీట్లు తీసుకుంటే ఒక 3.5 వేలు సుమారు మనకి మనుషుల ద్వారా వేయడానికి అయితే అవుతుంది
మరి ఇంకొక మంచి ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. మల్చింగ్ ఫిల్మ్ వేసుకునేటప్పుడు ముందే ఫార్మర్ ప్రిపేర్ అయి ఉండాలి. నేను రెండు పంటలు వేస్తానా మూడు పంటలు వేస్తానని చెప్పి మీరు ప్రిపేర్ అయి ఉంటే దాన్ని తగ్గట్టుగానే ముందుగా పశువులు ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ పచ్చిరొట్ట పైర్లు కానీ అది ముందుగానే మీరు వేసుకున్నట్లయితే మనం అన్ని పంటలు వేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు వేసుకోకపోయినా పెద్దగా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదండి. ఎందుకంటే నెక్స్ట్ పంట కాడించి మనకు అన్ని పోషకాలు డ్రిప్ ద్వారా కానీ స్ప్రే ద్వారా కానీ ఇచ్చేస్తున్నాం ఈ రోజుల్లో మనం. ఆ విధంగా కూడా కాస్త బ్యాలెన్స్ అయితే చేయొచ్చు, కానీ మనం ముందే ప్రిపేర్ అయి ఉంటే ఇంకా బెస్ట్. పశువులు ఎవరు వేసుకుంటే ఆర్గానిక్ మ్యాటర్ డెవలప్ అవుతుంది, కార్బన్ పర్సంటేజ్ భూమిలో ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మొక్కల్లో తక్కువ జబ్బు పడే అవకాశాలు అయితే ఉంటాయి భూమిలో ఎక్కువ కార్బన్ పర్సంటేజ్ ఉన్నప్పుడు. అందుకని మీరు ముందుగానే ఫార్మర్ రెండు లేక మూడు పంటలు నేను వేయాలని అనుకుంటే కనుక కాస్త ఎక్కువ పశువులు ఎరువు లాంటిది ఆర్గానిక్ మ్యాటర్ లాంటిది ముందే ఎక్కువ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మీకు ఇందాక నేను చెప్పినట్టు మూడు ఐదు రోల్స్ వేసుకుంటే సుమారు 7,500 అవుతుంది. ఒక 3,500 వర్కర్స్ ఖర్చు అయినప్పటికీ కూడా సుమారు ఒక 11,000-12,000 యావరేజ్ 12,000 అనుకుందాం. ఒక ఎకరానికి 12,000 ఖర్చు మీకు మల్చింగ్ పేపర్ వేయడానికి అవుతుందండి. ఇక్కడ మీరు బాగా గమనించుకోండి, అదే మీరు తక్కువ పంటలు అంటే తక్కువ లైఫ్ సుమారు ఒక 3.5 నెలలు 4 నెలలు ఉండే పంటలు కానీ మీరు వేసుకున్నారంటే 2 నుంచి 3 పంటలు వేసుకోవచ్చు. అందులో అంటే 12,000 సంబంధించిన మీరు బాగా మెయింటెనెన్స్ చేసి మూడు పంటలు కానీ వేసుకున్నారనుకోండి మీకు ఎంత అవుతుంది ఎకరానికి 4,000 రూపాయల ఖర్చు మీద మల్చింగ్ పేపర్ అయితే అయిపోతుంది. అదే మీరు సపోజ్ 30 మైక్రాన్ 4 ఫీట్ వెడల్పు వేసుకున్నారనుకోండి అది అంచనాకు ఒక 2,500 అనుకుందాం. ఒక 30% 20% పెరుగుతాయన్నమాట. ఇక్కడ మనం మైక్రాన్స్ పెంచాము ప్లస్ పేపర్ వెడల్పు కూడా పెంచాం కాబట్టి రఫ్గా అది కూడా ఒక 22-23 వందలు ఉంటుంది. ఒక మన లెక్క కోసం ఒక 2,500 వేసుకుందాం. 5 × 5 = 10, 5 × 5 = 2,500 అంటే 12,500. దీనికి కూడా సేమ్ 3,500 ఎగ్జాంపుల్గా మీకు మనం అనుకోవచ్చు 16,000 ఖర్చు అయితే అవుతుంది. ఇది గ్యారంటీ మూడు పంటలు మీరు ఒక రెండు ప్రధాన లాంగ్ సర్కిల్ పంటలో ఒకటి యావరేజ్ పంట కూడా వేసుకోవచ్చు. మూడు పంటలు దీంట్లో వేసుకోవచ్చు. అంటే ఇది మనకి 16,000 అయినప్పటికీ కూడా సుమారుగా ఎకరానికి 5,000 చిల్లర చొప్పున మూడు పంటలు మనం ఆ విధంగా కవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం భూమి చేసుకున్న పద్ధతిని బట్టి ఉంటుంది. బాగా మెత్తగా దున్నుకున్నట్లయితే మీకు పేపర్ డ్యామేజ్ కాదు. మీకు కోళ్ళు కానీ కుక్కలని బర్రెలని ఆవులని గొర్రెలు మేకలు బాగా తిప్పేశారంటే అటువంటి పరిస్థితుల్లో మాత్రమే మీకు పేపర్ డ్యామేజ్ అవుతుంది తప్ప జాగ్రత్తగా చూసుకుంటే బాగానే ఉంటుందండి. సుమారు 30 మైక్రాన్ అయితే ఈజీగా 8 నెలలు దాని లైఫ్ అయితే ఉంటుంది. కాకపోతే మనం సన్కి ఎక్స్పోజ్ కాకుండా పైన కూరగాయలు పంటలు పెట్టుకుంటాం కాబట్టి మన సంవత్సరం పైన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మన మల్చింగ్ పేపర్ యొక్క ఉపయోగాలు అయితే. నేను నా పొలం కండిషన్ ఎలా ఉందో మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఈ పేపర్ యొక్క వివరాలను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో ఇప్పటివరకు మీరు చూశారు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేసి మీ గ్రూప్లలో అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పిన మాత్రం బాగా నోటీస్ చేసుకోండి. ఎవరెవరు చెప్పారు ఒక నేను చెప్పాను వేరే వాళ్ళు చెప్పారని మాత్రం మీ పొలాల్లో తుంగ ఉన్నా లేకపోతే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కువ రాళ్ళు రప్పలు ఉన్నా అటువంటి వాళ్ళు కూడా తెచ్చుకుని మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే ప్రమాదాలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరైతే తీసుకుని మల్చింగ్ ఫిల్మ్ ఉంచుకొని మీరు యొక్క ఎక్కువ పంట యొక్క దిగుబడులు పెంచుకుంటారని కోరుకుంటున్నాను. ఉంటానండి, అందరికీ నమస్తే, జై హింద్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో వేసాం. అంటే 2021 ఫిబ్రవరి నెలలో అయితే పెట్టడం అయితే జరిగిందండి. అప్పుడు ఆల్రెడీ బీర పంట వేసుకున్నాం, సక్సెస్ఫుల్గా సమ్మర్ క్రాప్ అయితే తీసుకున్నాం. మళ్ళీ మొన్న వర్షాకాలంలో ఇప్పుడు ఇది కాకర అయితే పెట్టామన్నమాట. ఇది కూడా మనకు బాగానే రన్నింగ్ అయితే అవుతుంది. ఎక్కడ అంతా మీకు బాగానే మంచి కండిషన్లో ఉంది, ఎప్పుడైనా మేము డ్రిప్ చెక్ చేసుకోవడానికి కానీ మందులు వేయడానికి కానీ అటువంటిప్పుడు ఎక్కడ మేము కన్నం పెట్టిన దగ్గర కొంచెం పెద్దగా అయినాయి తప్ప ఇప్పటికే 1 ఇయర్ అయినా దీని లైఫ్ బాగానే ఉంది. ఇప్పటికే దీంట్లో నేను సుమారు ఒక ఏమైనా ఒక 3 నెలలు 3.5 నెలలు అయిపోయే పంట అయినా ఉంటే వేయడానికి అయితే నేను ప్లాన్లో అయితే ఉన్నాను. అది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి సుమారు 4,500-5,000 మనకి ఒక ఎకరం మల్చింగ్ ఖర్చు అయ్యేటట్టు మనం యావరేజ్ అయితే చూసుకోవచ్చు. మీకు నెక్స్ట్ నేను వేరేదైతే చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మనం ఏప్రిల్ నెల 2021 పెట్టడం అయితే జరిగింది. వర్షాకాలం పంట బేర్ పంట అయితే సక్సెస్ఫుల్గా తీసుకున్నాం మనం. ఇది వచ్చేసి 25 మైక్రాన్ 4 ఫీట్లు వెడల్పండి. ఇప్పుడు చూడండి, వర్షాలలో ఫుల్ గడ్డి వచ్చింది. మల్చింగ్ వేయడం ఇది ఒక మనకు అడ్వాంటేజ్ అనమాట. మనం పంట అయిపోయింది కానీ చెప్పి వదిలేసాము, తర్వాత వర్షాలు పడ్డాయి గడ్డి పెరిగింది, మళ్ళీ గడ్డి కూడా చచ్చిపోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు క్రాప్ అయితే వేస్తాను. ఇది వచ్చేసి 25 మైక్రాన్ 4 ఫీట్ వెడల్పు అయితే ఇచ్చాను. కాకపోతే ఎవరైనా మూడు పంటలు అలా వేసుకోవాలంటే ఖచ్చితంగా 30 మైక్రాన్ అనేది రికమెండ్ చేస్తానండి. నేనైతే మీరు మల్చింగ్ పేపర్ గురించి సందేహాలు అయితే తీర్చుకున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ, నమస్తే.